నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు జీవి సత్యనంద గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సత్యనారాయణ గారు బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత బంగారం ధరల్లో భారీ ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయంటే కూడా మనకు పెద్ద ఎత్తున వార్తా కథనాలు వెలువడుతున్నాయి బంగారానికి సంబంధించి అసలు బడ్జెట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఇవ్వడం జరిగింది ఏంటి అసలు పూర్తి కారణాలు చెప్పగలరు ఎందుకంటే ఎనభై వేలకే తొంభై వేలకో వెళ్ళిపోతుందన్న బంగారం ధరలు కాస్త తగ్గాయంటూ కూడా వార్తలు ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పబ్లిక్ కొంత స్వల్ప ఊరటించిందని చెప్పుకోవచ్చు ఏంటి అసలు కారణాలు విష్ణుబాబు ఇది లేటెస్ట్ న్యూస్ కరెంటు న్యూస్ అందరి నోట్లలో ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ ఈ బడ్జెట్లో గోల్డ్ మీద బాగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బడ్జెట్ అయితే ఓవరాల్గా పాజిటివే అంటే ఎడ్యుకేషన్ అని అగ్రికల్చర్ అని అంతకుముందు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వాటి పాజిటివ్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి బడ్జెట్ అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక ఫస్ట్ బడ్జెట్ కాబట్టి నెగిటివ్ ఏం లేదు ఓవరాల్గా ఉన్నంత వరకు పాజిటివ్లోనే ఉన్నాయి ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ ఏంటిది అంటే బంగారం మనకి ఈ ఎక్కువ శాతం బాగా ఇంట్రెస్ట్గా అంటే ఈ మధ్యకాలంలో బంగారం మీద బాగా ధర పెరగటం దాంతోపాటు బంగారం మీద ఎ ఎక్కువ అంటే ఇంకా పెరుగుతుంది ఇంకా వస్తుంది టీవీలో కూడా లక్షకు పోతుంది సిల్వర్ ఆల్రెడీ ఇట్లా లక్ష ఇంకా లక్ష ఇరవై ఐదు వేలు అవుతుంది సిల్వర్ ఇట్లా ఇట్లా వార్తలు ఏవైతే వస్తున్న తరుణంలో ఇది గుడ్ న్యూస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను పండగల సీజను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి మంచి ఇప్పటి వరకు ఎవరైతే వెయిట్ చేస్తూ కొనుక్కుందామని అనుకున్న వాళ్ళందరికీ బడ్జెట్ అనేది మంచి అవకాశం మంచి తరుణోపాయం మంచి అంటే న్యూస్ గుడ్ న్యూస్ అయితే ఇది ఎందుకు ఏం జరిగింది అనే దాని మీద పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి ఆయన అనడం ఏంటిదంటే ఈ స్మగ్లింగ్ బాగా జరుగుతుంది ఎప్పుడైతే ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏవైతే బాగా ధరలు పెరుగుతాయో ఫ్రాడ్ కానీ ఏదైనా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైతే బంగారం ధరలు బాగా పెరిగినో స్మగ్లింగ్ అవకాశం ఉంటుంది స్మగ్లింగ్ ఎప్పుడైతే జరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోద్ది అంటే ఈ ట్యాక్స్ రూపంలో పట్టుకుంటే ఓకే కానీ మరి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు పట్టుకునేది కొద్ది శాతం కాబట్టి అసలు డైరెక్ట్గా సుంకమే తగ్గిస్తే మనకి ఈ స్మగ్లింగ్ తగ్గుద్ది అనేది ఒకటి నెంబర్ టూ మామూలుగానే అంటే గా బిల్లు పరంగానే గానే మనకి మామూలుగా అంటే అది కస్టమ్ డ్యూటీ తగ్గించడం జరిగింది ఈ కస్టమ్ డ్యూటీ తగ్గటం వలన ఇప్పుడు మన వాళ్ళు భారీగా కొనుగోలు చేసుకోవచ్చు పండగల సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ వీటితో పాటు అనేది ఒక వార్త రెండోది మన వాళ్ళు ఎగుమతి చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది అనమాట అంటే ఎగుమతి ఎప్పుడైతే మన జరుగుతుందో ఆర్నమెంట్స్ రూపంలో కానీ ఏదన్నా మనకు ఫారెన్ కరెన్సీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ కూడా నగల ఎగుమతిదారుల కోసానికి మంచి అవకాశం అనమాట అందుకనే కళ్యాణ్ జ్యువెలర్సు టైటాన్ షేర్లు ఇవన్నీ ఆల్రెడీ బడ్జెట్ తర్వాత పెరగటం జరిగింది ఇప్పుడు ఈ దిగుమరు శుంకం ఇవన్నీ ఏదైతే తగ్గించటం వలన అక్రమ రవాణా కూడా అంటే అక్రమ రవాణా స్మగ్లింగ్ అన్న సేమ్ అదే దానికి అడ్డుకట్ట వేస్తుంది అనేది అనమాట అయితే ఇప్పటికీ ఆల్రెడీ బాగా పెరగటం ఒక రీజను వీటన్నిటితో పాటు ఈ మూలధన వ్యయాలు పెరగటం ఈ ఆర్థిక వ్యవస్థపై ఈ బంగారం ధర తగ్గించడం వల్ల సానుకూల ప్రభావాలు ఉంటుంది అనేది ఒకటి దీంతోపాటు తయారీ ఎగుమతుల పెంపుకి ఉపయోగపడుతుంది అనేది ఇవన్నీ అవన్నీ గురించి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది ఎఫ్డిఐలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అవసరమైన ఏవైతే అనుమతులు కూడా దీంతోపాటు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక బడ్జెట్ అయితే ఓవరాల్గా అంటే ఏదైతే బేసిక్స్ అంటే దీంట్లో రెండు డ్యూటీలు ఉంటాయి కస్టమ్స్ డ్యూటీ ఒకటి ఉంటుంది దీంతో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ అని ఒకటి ఉంటుంది అది కలిపి ఉంటుంది అంతకుముందు ఉంది ఇప్పుడు కూడా ఉంది కాకపోతే దాంతోపాటు ఇప్పుడు తగ్గించడం జరిగింది కస్టమ్స్ డ్యూటీలోనే తగ్గించడం జరిగింది తప్ప అగ్రికల్చరల్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ మాత్రం అది యావరేజ్గా ఉంచడం జరిగింది అయితే ఇప్పటి నుంచి కొంచెం కొనుక్కునేటానికి అవకాశం అయితే మనమేం చూడాలి ఇప్పుడు తగ్గింది కానీ ఇంకా తగ్గుద్దా ఒకటి రెండోది మనం కొనుక్కున్న వాళ్ళంటే సరే వదిలేయండి కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎంత కొనాలి మొత్తం కొనాలన్నా ఇంకా తగ్గుద్దా లేకపోతే ఆగుద్దా అనే దానికి ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మనం గమనించాల్సింది వరల్డ్ మార్కెట్ ఇన్వెస్టింగ్ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అది వరల్డ్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ధర నిర్ణయించేటటువంటిది అన్నమాట ధర లైవ్ మార్కెట్లో ఏదైతే ధరలు ఉంటాయో అవి అక్కడ లైవ్లో నడుస్తుంది ఎప్పుడైతే ఈ ఇన్వెస్టింగ్ డాట్ కాంలో గోల్డ్ సిల్వర్ మన కస్టమ్ డ్యూటీ తగ్గించిన రోజు అక్కడ తగ్గలేదు మన దగ్గర తగ్గింది మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ మంది పెరిగింది అక్కడ అంటే పాటుగా ఈరోజు అంటే ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి ఇన్వెస్టింగ్ డాట్ కామ్లో నలభై డాలర్లు పడింది అయితే మనం ఏం చూడాలి కస్టమ్ తోటి ఎంత తగ్గింది ఇన్వెస్టింగ్ డాట్ కామ్లో డాలర్లు రేటు ఉంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇన్వెస్టింగ్ డాట్ కామ్లో ప్రజెంట్ ఇరవై మూడు వందల డెబ్భై నాలుగు డాలర్లు ఉన్నాయి అంటే నిన్నటి మీద నలభై డాలర్లు ఉంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఏం లేదు చిన్నగా వాళ్ళ సెల్లో కానీ యాప్ ఒకటి ఇన్వెస్టింగ్ డాట్ కామ్ చూసి అక్కడ గోల్డ్ అంటే మార్కెట్స్ కమోడిటీస్ రియల్ టైమ్ కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది దాని మీద గోల్డ్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ధర చూపిస్తుంటది ఏది అవును బంగారం ధర డాలర్లలో చూపిస్తుంది మన పని ఏంటిది ఇరవై మూడు వందల డెబ్బై నాలుగు ఇప్పుడు చూపిస్తుంది కానీ ఎప్పటికప్పుడు ఎంత పెరుగుతుందా తగ్గుతుందా అనేది కనుక గమనించగలిగితే దాన్ని బట్టే మన అంటే ఎందుకంటే ఆ డ్యూటీల మనం అడ్జస్ట్ అయిపోయింది మార్కెట్ ఆల్రెడీ తగ్గించడం జరిగిపోయింది మనకి కాబట్టి ఇక తర్వాత నుంచి తగ్గటమా పెరగటం అనేది మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టే ఓవరాల్ గా అయితే బంగారం ముందు మళ్ళీ పెరుగుతుంది ఇది కొన్నాళ్ళ వరకే మళ్ళీ ఓవరాల్ గా పెరుగుతుంది ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు కొనే ఉద్దేశం ఉందో మొత్తం కొనకపోయినా కొంత కొనుక్కొని మళ్ళీ తర్వాత అయినా కొనుక్కోవచ్చు లేదు మొత్తం కొనుక్కుంటే కొంచెం తగ్గింది అనుకోండి బాధపడాల్సి వస్తాయి కాబట్టి కొనుక్కునే ఏదైతే ఉందో థర్టీ 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 ఫార్టీ థర్టీ పర్సెంట్ ఫస్ట్ ఒక థర్టీ పర్సెంట్ తర్వాత ఇంకో థర్టీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ అట్లా ఒక మూడు నాలుగు విడతలుగా సపోజ్ అప్పుడు ఏమైంది తగ్గింది అనుకోండి కొనుక్కునేది తక్కువ దొరుకుతుంది సపోజ్ పెరిగింది అనుకోండి మనం కొనుక్కుంది ఉంది కదా దానికి పెరిగినట్లు లెక్కలు అంతే తప్ప మొత్తం కొనుక్కున్నాక తగ్గితనం అనవసరంగా మనం కొన్నామని బాధపడటం పెరిగింది అనుకోండి అబ్బా నేను ఇంకా ఎక్కువ కొనుక్కోలేదని ఫీల్ కావటం అవి నక్కర్లే సింపుల్గా ఏంటిది ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో ఇవన్నీ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ అయినాక మనము ప్లాన్ చేద్దాం ఇంకో వీడియోలో ఇంకా దీని మీద ఇంకా గా మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సార్ ఓకే సుమన్ టీబి ధన్యవాదాలు థ్యాంక్ యూ